హిక్మాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోచేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసిదను ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయ్య కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే తనకు యహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడ లేచి ఆ రెండు రాతి పలకలను పట్టుకొని సీనాయ్య కొండ ఎక్కగా మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవాను నామమును ప్రకటించెను అతని ఎదుట యహోవాతని దాటి వెళ్ళుచు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచూ దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను అందుకు మోషే త్వరపడి నేల వరకు తలవంచుకుని నమస్కారము చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడలా నా మనివి ఆలకించుము దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలను వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్యముగా చేసుకునుమనెను అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుము ఉన్నావో ఆ ప్రజలందరూ ఎహోవా కార్యమును చూచదరు నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది నేను నేను కాజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము ఇదిగో నేను అమోరీయులను కణానీయులను హిత్తీయులను పెరిజీలను హివ్వీలను ఎబూసీలను నీ ఎదుటి నుండి నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా పడము ఒకవేళ అది నీకు కావచ్చును కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను ఏలియనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషముగల యహోవా ఆయన రోషముగల దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్తపడుము వారు ఇతరుల దేవతలతో వ్యభచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచినడలా నీవు వాని ద్రవ్యమును తినకుండా చూచుకొనుము మరియు నీవు నీ కుమారుల కొరకు వారు కుమార్తెలను పుచ్చుకున్న నడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభచరించి నీ కుమారులను తమ దేవతలతో పోత పోతపోసిన దేవతలను చేసుకునవలదు మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగని వాటినే తినవలను ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి ప్రతి తొలిచూలు పిల్లయు నాది నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొర్రెపిల్లయే గాని అది నా దగును గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను దాని విమోచింపని ఎడల దాని మెడను పిరుగుదీయవలెను నీ కుమారులలో ప్రతి తొలిచూలువాణి విడిపింపవలెను నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు ఆరు దినములు నీవు పనిచేసి ఏడవ దినమున విశ్రమింపవలెను దున్ను కాలమందైనను కొయ్యు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలములకు పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంటకూర్చి పండుగను ఆచరించవలెను సంవత్సరమునకు ముమ్మారుని పురుషులందరూ ప్రభువును ఇస్రాయిల దేవుడునైన యహోవాస్ సన్నిధిని కనబడవలెను ఏలయనగా నీ ఎదుట నుండి జనుములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడిని యహోవాస్ సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడని యహోవా మందిరంలోనికి తేవలెను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను మరియు యహోవా మోషేతో ఇట్లనెను ఈ వాక్యములను వ్రాసుకొనుము ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇస్రాయిలతోనూ నిబంధన చేసి ఉన్నాను అతడు నలభై రెయింబగళ్ళు ఎహోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను మోషే సినాయ కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోనును ఇస్రాయిల్ అందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము వారు అతని సమీపింప వెరచిరి మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూనూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి మోషే వారితో మాట్లాడిను అటు తరువాత ఇస్రాయిలందరూ సమీపింపగా సీనాయ కొండ మీద యహోవా తనతో చెప్పినది యావత్తును అతడి వారికి ఆజ్ఞాపించెను మోషే వారితో ఆ మాటలు చెప్పుడు చాలించి తన ముఖము మీద ముసుగు ముసుగువేసుకొనిను అయినను మోషే ఎహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలకి వచ్చి వరకు ఆ ముసుగు తీసివేసెను అతడు వెలుపలకి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇస్రాయిలతో చెప్పెను మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇస్రాయిలీలు మోషే ముఖమును చూచిరి మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను